వీరులకు మరణం లేదు, నెవర్ ఎండ్, రెండు టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ. రెండు కూడా ఈ పుస్తకానికి సరిపోయేవి. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన మిత్రులు భూపతి వెంకటేశ్వర్లు గారు, పుస్తకాన్ని ఆవిష్కరించిన వాగ్గేయకారులు, దానికంటే మంచి పదం నాకు అనిపిస్తుంది ప్రజల కవి జయరాజు గారు, పుస్తకాన్ని స్వీకరించిన ప్రజల పాటకాడు చింతల యాదగిరి గారు, కవి మరి అధ్యాపకులు పసునూరు రవీందర్ గారు, కవి యాకూబు గారు, ఈ పుస్తక రచయితలు, రచన కొరకు కాదు ఇటువంటి అంశాలు పుస్తక రూపంలో ఉంటేనే ఈ సమాజానికి దిక్సూచిగా ఉంటుంది, సమాజంలో ఉన్న త్యాగాలు మలితరం కూడా తన భుజాల మీద వేసుకొని ముందుకు పోతుందని చెప్పి కష్టపడి రాసిన విప్లవ్ విజయులు, మిగతా వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు కూడా చాలామంది కవులు ఉన్నారు, చాలా 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 రాసేవాళ్ళు ఉన్నారు, అందరికీ పేరు పేరున పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నలకు అభినందనలు. నేను పిల్లలకు పాఠాలు చెప్పాను, పంతులకు కూడా పాఠాలు చెప్పే అవకాశం అంటే సంఘనాయకునికి వచ్చింది కాబట్టి కొంతమంది కన్నా చెప్పాను, కానీ కవులకు పాఠాలు చెప్పడం అంటే అంత తేలిక కాదు. ఇంతమంది కవులు రచయితలున్న సభలో నన్ను కూర్చుండబెట్టిన సభ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈ పుస్తకం ముందుగా నేను నా వైపు నుంచి సూచించేది కోట రమేష్ వెంకటేష్ డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులకు తక్షణం ఒక అవసరం ఏర్పడ్డదని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే చదివే కాలం తగ్గింది, చూసే కాలం పెరిగింది. చూసే కాలం అంటే మన స్మార్ట్ ఫోన్లో చూసే కాలంలో ఏం చూస్తున్నావో తెలియకుండానే సమయం అయిపోతుంది. చూడవలసిందో వినవలసిందో వినకుండానే సమయం అయిపోయి మళ్ళీ ఫోన్ కట్టేసే పరిస్థితి వస్తుంది. ఇది నేటి మన సోషల్ మీడియా పరిస్థితి. అది ఎవరు చేస్తున్నారో తెలియంది కాదు, ఇప్పుడు అమ్మాయి చాలా బాగా చెప్పింది. అందువల్ల డివైఎఫ్ఐ బాధ్యులు ఇద్దరు కూడా డివైఎఫ్ఐ కార్యకర్తలకు వెంటనే ఈ పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించాలని చెప్పి నేను సూచన చేస్తున్నా. అంత బాగా రాశారు. ఇక ఇంతకంటే ఈ స్టడీ సర్కిల్ నిర్వహించి ఈ పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని చదివిరంటే తప్పనిసరిగా ఆ కార్యకర్తలు కార్యనిర్వహణలో ఎట్లుండాలనేది అర్థమవుతుంది, ముందుకెళ్తారు. పాక్షికంగా ఇది ఎస్ఎఫ్ఐకి కూడా ఉపయోగపడుతుందనే నాగరాజు గారు కానీ మూర్తికి కానీ నేను తెలియజేస్తున్నా. ముందు మాట రాసిన తగుళ్ళ గోపాల్ గారు కానీ, కోట రమేష్ కానీ, ఆనగంటి వెంకటేష్ కానీ చాలా బాగా రాశారు. ఇక అమరవీరులు 14 మందిలో రాసిన విషయం, ఇందులో నాకు గుర్తున్న వాళ్ళు ఒక 5 14 మందిలో. ఇద్దరు రంగారెడ్డి జిల్లా వాళ్ళు, ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది ఆ భాగం, మంచాల మండలం. 3
నల్లగొండ జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు నల్లగొండ జిల్లాకు వస్తారు, ఒక్కరేమో సూర్యాపేట జిల్లాకు వస్తారు. ఈ ఐదుగురు నాకు కొంత ముఖపరిచయం కానీ వాళ్ళ చర్యలు కానీ చూసిన వాడిని. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ లేదా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు అమరవీరులు, వారు కానీ అల్లంపల్లి రోషయ్య గారు, సాటు అంతయ్య గారు, ఎంఏ రహీం గారు, ఆ తర్వాత మిగిలిన ఆరుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు. అందులో కూడా మళ్ళీ ఐదుగురు ఇప్పుడు వరంగల్ జిల్లాలోనే ఉంది, అది ఒక్కటి మాత్రమే మహబూబా జిల్లాకు పోయింది, కొరవి. ఇక్కడ రాసిన లోతైన అంశం, ఒక దగ్గర వర్గశత్రు మాటేసి చంపిస్తే ఒక దగ్గర మిత్రుడు అనుకునే వాళ్ళే, ముఖ్యంగా నాగర్ కర్నూలు, ఇది చాలా కీలకమైంది. నాగర్ కర్నూలులో జరిగిన మూడు హత్యలు కూడా వామపక్షం అని చెప్పి పేరు చెప్పుకున్న వాళ్ళే హత్య చేసిన సంఘటన. వరంగల్లో కూడా ఒక సందర్భం ఆరిట్లో. అంటే విప్లవ్ విజయ్ వర్గశత్రువే కాదు, ఒకే వర్గానికి చెందినా కూడా కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రజానాయకుల్ని, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళను ఎలా అంతమొందిస్తారనేది ఈ పుస్తకంలో కళ్ళ కట్టినట్టు రాసి చూపెట్టారు. అందుకనే నేను డివైఎఫ్ఐ కార్యకర్తలందరూ ఈ యొక్క స్టడీ సర్కిల్, ఎందుకంటే ఆశమాషగా చదివితే సరిపోదు, ప్రతి అక్షరం చదవాలి, ప్రతి పదం చదవాలి. ఇది రచనా విధానం కానీ వారు చేసిన శ్రమ కానీ. ఒక మాట చెప్పారు, ఈ యాత్రకు బయలుదేరుతుంటే విజయ్ రెడీ అయి పోయే సమయంలో తయారై విప్లవ్కు ఒక చెయ్యి ఇబ్బంది పెడుతుంటే, ఎవరు రావట్లేరు తమ్ముడు నువ్వు రావాల్సిందే అంటే, బైకెక్కిపోవటం అంటే అది చిన్న విషయమేం కాదు. కాబట్టి త్యాగాల కొరకు మనిషి ఎలా ఉంటాడు, అదే నిజమైన కమ్యూనిజం, అదే కమ్యూనిస్టు విధానం, కమ్యూనిస్టు మనిషితత్వం అనేది కవి యాకూబ్ గారు ఇప్పుడే చెప్పారు. నేను కూడా అప్పుడప్పుడు అంటుంటా, మా ఉపాధ్యాయులలో రకరకాల రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ రాజకీయ భావం భిన్నమైనా కూడా వాళ్ళ పని విధానం చూస్తే నువ్వు కమ్యూనిస్టు కంటే తక్కువేం కాదు, ఎందుకు నువ్వు ఇక అని అనేక సందర్భాలు అన్న సందర్భం ఉంది. అంటే పని విధానం. పరాకాష్ఠ ఏం చెప్పారు, ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కదిలించి ఆదుకోవటం కంటే కమ్యూనిజం గొప్ప, ఇంకంతకంటే ఏముంటుంది, అదే కదా. అందువల్ల ఆ రకంగా ఈ కథనం ఉంది, ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఆ రకంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇవ రచయిత్రి అమ్మాయి చెప్పిన దానికి ఈ సందర్భంగా నేను నా వైపు నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రామాలయం అక్షింతలు మనం చూస్తున్నాం, ఎలా ఎదుర్కోవాలి దాన్ని, ఎలా ఎదుర్కొందాం. ఒక తరుణం వచ్చినప్పుడు ఎవరైతే ఈ పురోగామి శక్తులకు వ్యతిరేకంగా పనిచేసే తిరోగామి శక్తులు ఉన్నాయో, ఆ శక్తులు చేసే చర్యలకు విరుగుడు చర్యలే నిజమైన సమాధానం ఇస్తాయి. నేను కోరుకుంటున్నా, నేను మీ అందరినీ కోరుతున్నా, రేపు 26వ జనవరి వస్తుంది, రాజ్యాంగ అమల్లోకి వచ్చి అప్పటికి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. మనం ఎవరికి వాళ్ళం? రాజ్యాంగ పీఠికను, ఆ పీఠిక యొక్క లక్ష్యాన్ని ప్రింట్ చేసి ఆ చిన్న కరపత్రాన్ని గడప గడపకు వంచుదాం,
అదే 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 తిరోగామి శక్తులకు సమాధానం అయింది. అటువంటి కార్యక్రమాల్ని మనం పదే పదే తీసుకుపోతేనే ఎదుర్కొనే సత్తా వస్తుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కబలించబడ్డది. ఓపెన్ చేసి చూస్తే పనికిరాని 75% ఉంటే పనికొచ్చేయి 25% కూడా లేవు. సర్చి కొట్టుకుంటే తప్ప పనికొచ్చేది కనిపించటం లేదు. అందుకొరకు ఈ పద్ధతిలో పనిచేయడమే అమరవీరులకు అర్పించే నివాళులు. ఆ కుటుంబాలు చాలామంది వచ్చారు, వారందరికీ మీరు అమరుల్ని అందించిన కుటుంబాలు మీకు ఇవే విప్లవ వందనాలు. నాకు తెలిసిన వాళ్ళు, నేను 63+, పాషా ఒక్కడే అమరవీరులు. ఈ 14 మందిలో మహబూబ్ పాషా ఒక్కరే నాకంటే పెద్దవారు. 1950లో పుట్టి ఉండవచ్చు అనేది రాశారు. మిగతా వాళ్ళందరూ కూడా 1960 తర్వాత పుట్టిన వాళ్ళే. నేను 1960 పుట్టింది. కొందరైతే నరహరి 21 ఇయర్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 21 వారిద్దరు మరణం ఎలా అయినమంటే, నేను నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో డివైఎఫ్ఐ మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల సందర్భంగా ఇబ్రాహీంపట్నం ఆ ప్రాంతంలో, ఆ తాలూకాలో ఇద్దరు వీరులను చంపేశారని చెప్పి సభలోనే ప్రకటించారు. అది నా గుర్తు. నేను అప్పటికి 29 సంవత్సరాలు అప్పటికి నేను టీచర్ను, 83లోనే టీచర్ను. నేను ఆ సభలో ఉన్నాను, విన్నాను. ఇక నల్గొండ జిల్లాకు చెందిన వీరారెడ్డి నేను చూశాను. నాకంటే 2 ఏళ్ళు పెద్ద, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే. ఎలా చూశానంటే 1975-76లో నేను 10th చదువుతున్నా. ఆగామోత్కూర్ అనే ఒక గ్రామం హై స్కూలు, ఆ స్కూల్లో టీచర్ల బోధనలో ఏదో తేడా వచ్చింది. అంత అర్థం చేసుకునే శక్తి కూడా నాకు ఇంకా రాలేదు. ఆ సమయంలో ఎస్ఎఫ్ఐగా వీరారెడ్డి వచ్చి, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నాకంటే 2 ఏళ్ళు పెద్ద కాబట్టి, వచ్చి టీచర్లు నిలేసి మీరేం పద్ధతి చదువు చెప్పాలి, కానీ ఈ సంస్కారాలు ఏంటి, పనులేంటని ప్రశ్నించిన తీరును మాత్రం నా కళ్ళతో చూశాను. ఆ బళ్ళో నేను చదువుతున్నా, అతను వచ్చి నిలేసిన తత్వం. నల్గొండ జిల్లా ఈశ్వర్ చాలా చిన్నోడు, నేను అప్పటికి చాలా పెద్దోని టీచర్స్ చూశాను. ఎస్ఎఫ్ఐలో కానీ డివైఎఫ్లో కానీ నేను ఆ పిల్లల్ని చూశాను. శ్రీనివాసరెడ్డిని కూడా చూశాను. విజయ రాసిన దాంట్లో 2005లో నరసింహలగూడెంలో ఎస్ఎఫ్ఐ క్లాసులు పెట్టారు, సీనన్నే తానే మొత్తమై చూశాడని చెప్పి రాశాడు. ఆ క్లాసులలో నేను ఒక పాఠం కూడా చెప్పాను, నాకు గుర్తుంది, ఒక పాఠం కూడా చెప్పాను. ఇలా వీరుల త్యాగం మలి తరాలకు అందించటమే ముందుకు తీసుకుపోవడం తప్ప, అదే ఈ సమాజాన్ని నవచైతన్యవతంగా ముందుకు తీసుకుపోతుంది, కమ్యూనిజాన్ని బతికిస్తుంది. ఒకటి మాత్రం నిజం, తెలంగాణ గడ్డ నిండా కమ్యూనిజం ఉంది, చైతన్యం ఉంది. ఉండబట్టే నేను ఎమ్మెల్సీగా మీ ముందు నిలబడ్డాను. ఆ చైతన్యం లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఇక్కడ నిలబడే అవకాశం నాకు ఏమీ లేదు. నిలబెట్టింది ఆ చైతన్యమే. ఆ చైతన్యాన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఐక్యంగా ముందుకు తీసుకుపోతే ఫలితాలుంటాయనేది నా ఎన్నిక ఫలితం. ఆ ఎన్నికలో అన్ని రకాల లెఫ్ట్లందరూ కలిసి నన్ను గెలిపించటంలో కృషి చేశారు, అదే గెలిపించింది. కాబట్టి ఈ తరానికి, ఇప్పుడున్న మనందరికి కూడా కమ్యూనిస్టులందరి ఐక్యతతో
ఆ చైతన్యాన్ని ముందు తీసుకుపోవటమే మన లక్ష్యం అని చెప్పి తెలుపుతూ మరొకసారి వేదికకు అందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను.